అసలం అయికు వ వబారకాతు సోదరులారా సోదరీ మనులారా అల్లా యొక్క దయా అల్లా యొక్క కరుణ అల్హమ్దుల్లా ఒక లక్ష ముప్పై ఆరు వేల ఆరు వందల మంది మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ అయ్యారు అల్లా దేవల్లా ఇదంతా కూడా అల్లా యొక్క అమితమైనటువంటి దయ మరియు తెలుగు మాట్లాడే అటువంటి సహోదరులు అలాగే ఉర్దూ మాట్లాడేటువంటి సహోదరులలో కూడా చాలామంది తెలుగులో బాగా ఈజీగా అర్థమవుతున్నాయి కదా ఈ విషయాలు అని చెప్పి ప్రేమ ఆప్యాయతతోటి మన ఛానల్ని ఇంతవరకు తీసుకెళ్ళటం జరిగింది అల్లా తబారుతాల మీ అందరికీ కూడా జజాయ ఖైర్ ప్రసాదించుగాక అల్లా మీకు మంచి ప్రతిఫలాన్ని అల్లా తబారుతాలా ప్రసాదించుగాక అయితే సోదరు సోదరిమలరా అతి ముఖ్యంగా ఒక విషయం మీతో చెప్పదలుచుకున్నాము ఆ విషయం ఏమిటంటే మన ఛానల్కి ఏవైతే వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో టీఏఎస్ ఈ గ్రూపుల్లో చాలా ఎక్కువ మెసేజ్లు అనమాట చాలా ఎక్కువ ప్రశ్నలు రావడం జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు నేను రెండు వందల పదిహేడు మెసేజ్లు ఉన్నాయి ఇప్పుడు నేను జవాబులు ఇవ్వాలి అంటే అలా చేస్తూ చేస్తూ ఉంటే ఏ పన్నెండు అవుద్దిరే రాత్రి దానికోసమే నేను మరియు మా ఛానల్ యొక్క ఎవరైతే ధార్మిక పండితులు ఉన్నారో వారితో ఒక సంభాషణ అంటే ఒక విషయం మీద మేము మాట్లాడుకోవడం జరిగింది డిస్కస్ చేసుకోవడం జరిగింది అదేమిటంటే సండే కామెంట్ బాక్స్ అనేటువంటి పేరుతోటి ప్రతి సండే కూడా ఏఎం అంటే ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఇన్షాల్లా మేము లైవ్లో రావడం జరుగుతుంది మీరు ఇక్కడ వాట్సాప్లో ఏవైతే ప్రశ్నలు అడుగుతున్నారో వాటికి అలాగే యూట్యూబ్లో ఏవైతే కామెంట్ బాక్స్లో ప్రశ్నలు అడుగుతున్నారో వాటికి కూడా ఇన్షాల్లా మేము జవాబులు సండే కామెంట్ బాక్స్లో ఉదయం పదకొండు గంటల నుంచి నిమిషాల్లో ఒంటి గంట వరకు నేను ముఫ్తి ముదశ్రి గారు లైవ్లో వచ్చి ఇవ్వడం జరుగుద్ది ఇది మొదటి విషయం రెండవది ఏమిటంటే సోదరార సోదీ మరళార మన ముఫ్తి ముదశ్రి గారు వారి గురించి చెప్పాలి అంటే మన నేను చెప్పలేదు సరిగ్గా వారు అల్హందుల్లా దారులు ఉలూమ్ జకరియా దేవ్బంద్లో ఒక మదర్సా రెండు వేల పద్నాలుగులో అయినా అక్కడ ఆలిం కోర్సు పూర్తి చేశారు అలాగే మౌలనా ఖాలిద్ సైఫుల్లా రహ్మాని సాబ్ దామద్ బర్ఖాతు హైదరాబాద్లో ఉంటారు వీరు వీరి మదర్సాలో వీరు ముఫ్తీ ముదస్సరి గారు ముఫ్తీ కోర్సు పూర్తి చేశారు వీరి యొక్క తండ్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్ మహబూబ్ బాషా గారు వీరి యొక్క సోదరులు అంటే ముఫ్తీ సాబ్ యొక్క చిన్నానలు ఎంతమంది అయితే ఉన్నారో ఉన్నారు బాబాయిలు వారందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇందులో సిఐ సాదిక్ అలీ గారు అల్లాదే వల్ల మన ఈ మధ్య ఈ కరోనా నిమిత్తం చాలా ఎక్కువగా కష్టపడ్డారు అల్లాదే వల్ల అక్కడ ఉన్నటువంటి పై అధికారులు చాలా సంతోషపడ్డారు ఆ సంతోషాన్ని వ్యక్తం చేశారు కూడా మన సిఐ సాదిక్ అలీ గారు చేసినటువంటి కృషికి సంబంధించి అయితే ముఫ్తి ముదశ్రి గారు వీరు ముగ్గురు ముఫ్తి ముదస్ గారు పెద్ద అబ్బాయి రెండవ అబ్బాయి హాఫీజ్ ముజమ్మిల్ గారు ఈయన ఎంబీబీఎస్ చదువుతున్నారు ఇప్పుడు డాక్టర్ కోర్స్ చదువుతున్నారు ఈయన అలాగే వీరి యొక్క చెల్లెలు గారు దుబాయ్లో ఉంటారు ఆమె ఆమె మన తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఏవైతే వాట్సాప్ ప్రశ్నలు వస్తూ ఉంటాయో లేడీస్కి సంబంధించి ఆమెకు జవాబులు ఇస్తూ ఉంటారు అల్లాదే వల్ల ఆమె కూడా ఆలిం కోర్స్ చేశారు ఆవిడ ముఫ్తీ ముదసర్ గారు ముఫ్తీ కోర్స్ చేశారు వాళ్ళ తమ్ముడు గారు హాఫీజ్ వాళ్ళ చెల్లెలు గారు ఆలిం ఆలిమ అల్లాదే వల్ల ఆలిమ ఆవిడ అయితే విషయం ఏమిటంటే ముఫ్తీ ముదసిరి గారు మన తెలుగు మాట్లాడేటువంటి సహోదరులు తెలుగులో ఏదైతే ఇస్లాం గురించి మన తపన ఉందో మన తపనను చూసి వారు తెలుగులో ఖురాన్ అంటే నోరాని ఖాయిదా ఉంటుంది కదా అరబ్బీలో ఖురాన్ ఉంటుంది కదా దాన్ని తెలుగులో ఏ విధముగా పలకాలి ఆ అక్షరాలు ఏ విధంగా చదవాలి ఏ విధంగా చదివితే స్వరయుక్తముగా తజ్వీద్తో పాటు ఖురాన్ చదవడం వస్తుందో అనేది వారు ముఫ్తి ముదస్సిర్ అనేటువంటి ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియో పెడుతున్నారు దాని యొక్క లింక్ నేను ఇన్షాల్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను కింద మీరు కామెంట్స్ రాస్తారు కదా అక్కడ ఇస్తాను ఆ లింకు ఇన్షాల్లో మీరు ప్రతిరోజు చూస్తూ ఉంటే ఇన్షాల్లో ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అప్లోడ్ అవుతుంటుంది దాంట్లో మీరు చూస్తే ఇన్షాల్లా అరబ్బీ అక్షరాలను ఎలా పలకాలని ముఫ్తి ముదశ్రి గారు తెలుగులో చాలా వివరంగా విసాద విశదీకరించడం జరుగుతుంది అంటే వివరంగా చెప్పడం జరుగుతుంది దానికోసమే ప్రతి ఒక్క సహోదరి సహోదర మనులతో అందరితో మా విన్నప్పం ఏమిటంటే మీరందరూ కూడా ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి యూట్యూబ్ యొక్క కామెంట్ బాక్స్లో రాస్తూ ఉండండి వాటికి ఇన్షాల్లా ఆదివారం ఉదయం పదకొండు నుంచి ఒంటి గంట వరకు ఎన్ని మెసేజ్లు జవాబు ఇవ్వగలిగితే అన్ని మెసేజ్లకి ఇన్షాల్లో జవాబు ఇస్తాం ఓకేనా తర్వాత మిగతా మెసేజ్కి మిగతా అయితే ఉంటాయో వాటన్నిటికి వచ్చే ఆదివారం ఎందుకంటున్నామంటే వీటన్నిటికీ మేము సమయం తీలేకపోతున్నాం అనమాట కేటాయించలేకపోతున్నాం అంత సమయం ఉండలేదు ఆయనకి నాకు కూడా దానికోసమే ఇంకా సండే కామెంట్ బాక్స్ అని పెట్టామన్నమాట అయితే అతి ముఖ్యంగా సోదరులరా సోదరీ అన్నారా మీతో విన్నప్పం ఏమిటంటే ముఫ్తి ముదసరి గారు ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో తెలుగులో ఖురాన్ ఏ విధంగా చదవాలి అరబ్బీ యొక్క అక్షరాలను ఎలా చదవాలని చెప్పి తెలుగులో ముఫ్తి ముదసర్ గారు చాలా చక్కగా వివరిస్తున్నారు అల్లా తబారు తల వారి యొక్క శ్రమను అంగీకరించుగాక అస్లాకం వరహమతుల్లె వు